నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని స్థానిక మండల అభివృద్ధి కార్యాలయం ఆవరణలో ఉన్న ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో ఉదయగిరి ప్రగతి జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ సయ్యద్ ఖాజా మొయినుద్దీన్ కుమార్తె మొబీనా పుట్టినరోజు సందర్భంగా సోమవారం విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ షబీర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి శుభదిన్ భోజన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టడం మంచి కార్యక్రమమని అభిప్రాయపడ్డారు. ఇలాగే ప్రతి ఒక్కరూ దాతలు ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ఎస్కే షబీర్, హెడ్ మాస్టర్ ఆఫ్ ఎంపీపీఎస్ డిడబ్ల్యూ ఉదయగిరి. ఈరోజు చాలా శుభదినం అండి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని శుభదిన్ భోజన్, శుభదిన్ భోజన్ అంటే తిథి భోజన్, అందులో భాగంగా ఈరోజు మా పాఠశాలలో పిల్లలకు దాత, మా ఫ్రెండు దాత అయినటువంటి మైనుద్దీన్ గారు, సయ్యద్ మైనుద్దీన్ గారు, ప్రగతి జూనియర్ కాలేజీ కరెస్పాండెంటు, ఆయన్ని మేము పోయి రిక్వెస్ట్ చేయగా మనస్ఫూర్తిగా వచ్చి మన పిల్లలకు ఎండిఎంలో భాగంగా మధ్యాహ్న భోజనంలో భాగంగా లడ్లు ప్రతి పిల్లవానికి కూడా ఆయన వాళ్ళ డాటర్ బర్త్డే సందర్భంగా, శుభ సందర్భంగా ఆ పాప చేత పిల్లలందరికీ, మన బడిలో ఉన్నటువంటి పిల్లలందరికీ లడ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమం మా పాఠశాలలో మా సహోపాధ్యాయుల సహకారంతో, దాత సహకారంతో ఘనంగా ఈరోజు సక్సెస్ అయింది. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మనస్ఫూర్తిగా మా పాఠశాల, మా సిబ్బంది తరఫున మైనుద్దీన్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి దాతలు ముందుకు వస్తే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్ చాలా బలోపేతమవుతాయి. ఈ విధంగా అనేక కార్యక్రమాలు పెట్టడం వల్ల మా పాఠశాలలో రోల్ పెరుగుతుంది, పిల్లలు పెరుగుతారు, అనేక యాక్టివిటీస్ చేయడానికి మాకు అవకాశాలు దొరుకుతాయి. మరొక్కసారి మా పాఠశాల తరఫున దాత అయినటువంటి సయ్యద్ మైనుద్దీన్ గారికి నా హృదయపూర్వకంగా మా పాఠశాల సిబ్బంది తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. తిథి భోజన్ అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అన్ని ప్రభుత్వ